Govinda, 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 Gokula Nandana Govinda. Babu Vastundi. దయచేసి ఎవరు చూడకండి, ఎవరు చూడొద్దు, ఎందుకంటే స్వామి నేత్రాలు అందుకే ఒక గోవికే ఉంది. ఆ గోవిని చూసిన తర్వాత మనం కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చూడాలి. ఏంటి ఇదిగో ఇక్కడ దర్పణం పెట్టారు, అర్థాన్ని పెట్టారు, అర్థంలోంచి చూడాలి. ఎందుకు అలా చూడాలి? స్వామి కళలతో ఇప్పుడు మనం ప్రతిష్ట చేసుకున్నాం స్వామిని. ఆ ప్రతిష్ట చేసుకున్నటువంటి స్వామిని మనము ప్రత్యక్షంగా చూసే శక్తి కాలదు. ఎందుకు చూడలేము? మనము మాంసమైన నేత్రంతో నిర్మాణంతో ఉన్నాం కాబట్టి మన ఆలోచనన్నీ కూడా సాంసారికమైనటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి మనకి ఆ శక్తి కాలదు. ఎప్పుడు ఆ శక్తి వస్తుంది? అందుకంటారు ఉపవాసంతో పరమాత్మకి పూజ చేయరా అన్నారు, వ్రతం చేయరా అన్నారు, దానం చేయరా అన్నారు. అందున ఈ వేళ మీరందరూ ఒక గొప్ప పర్వదినము. ఏంటో తెలుసా? ఈ రోజు నిన్న దశమి కక్కా ముక్క, ఈ ఏకాదశి. పరమాత్మ ఈ యొక్క కుమారుడనే వారి యొక్క దర్శనం మేము చేసుకుంటాం. ఎలా ఈ వేళ జయ శ్రీ ఉంది. మరి ఇంతమంది భక్తులందరూ కూడా స్వామి వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ భక్తులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి మీరు స్వామివారు చెప్పే విధానాలన్నీ కూడా విని స్వామివారు చెప్పినటువంటి చేస్తున్నటువంటి ఆచరణలు కూడా మీరు వినాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాను. మరి అదే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాకి సుమారు
ఏమనుకోండి రెండు ప్రభుత్వం అనుకోరు కదా నేను చెప్పిన మాట నేను మళ్ళీ మా మాట ఏం కాదు నేను మన మాట చెప్పండి ఈ వేల నుంచి రేపటి నుంచి నిరాహారం చేసేస్తే కూర్చుంటాం మరి ఆడ తల్లి తప్ప తప్ప ఆడినప్పుడు సంస్కృతి మీరు మొన్నే చెప్తారు చర్చలు అయితే లేవు లేనప్పుడు మళ్ళీ చర్చలో మీరు కంట్రోల్ చేయబడక మీరు రాజు మీరు ప్రోత్సహించినట్టు మీరు కల్పన తప్పక నిర్మాణం మీరే వెళ్తున్నది ఇంకెవరు కాదు మీ వాళ్ళకి ఎవరో సమస్య లేదు ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరిన హత్యలు చేయడానికి దొంగలు తొందరగా చేయడం ఎవరు నడిచి చేయడానికి రాడు మీద ఎవరితో ఎవరి మీద మనం బయటికి వెళ్ళలేదు ఎందుకు వాళ్ళు కూర్చోలేరు కదా ఈరోజు బయటకు వెళ్ళలేదు చెప్తారా I'm going to go to the next one.